జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఏలూరు జిల్లా ఏలూరు నగరం రామచంద్రరావుపేటలో వేంచేసినటువంటి శ్రీమద్ అలర్మేల్మంగా పద్మావతి సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం 1959 సంవత్సరంలో శ్రీనివాస భక్త మండలి అనేటువంటి పేరు మీద రిజిస్టర్ కాబడి, ఆ రోజున ఉన్నటువంటి మైనంపాటి శ్రీనివాసరావు గారు, అలాగే ఈదర వెంకటరామయ్య పంతులు గారు, మిగిలిన భక్తులందరూ కలిసి ఇక్కడ ఒక పటాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారికి పూజ చేస్తూ ఉండేవారు. అలాగా దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నటువంటి ఆ సమయంలో ఒక పాకలో స్వామివారిని వేంచేంపు చేసి పూజ చేస్తున్నటువంటి సందర్భంలో శ్రీ వెంకటేశ్వర మహత్యం అనేటువంటి సినిమాలో వేసినటువంటి ఆ స్వామి యొక్క ప్రతిమను తీసుకువచ్చి, దాని యొక్క నిర్మాత ఇక్కడ వారు అవటం వల్ల ఆ ప్రతిమను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది 6.5 సుమారు 7 అడుగుల ఎత్తు కలిగినటువంటి కాగితం గుజ్జుతో తయారు చేసినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం. ఆ స్వామికే పూజలు జరుపుతున్న సందర్భంలో ఒక సంవత్సరం అగ్ని ప్రమాదం సంభవించిన సందర్భంలో ఈ పాకలన్నీ కూడా కాలిపోయిన సందర్భం జరిగింది. స్వామి మాత్రం అలాగే ఉన్నారు, తక్క ఎటువంటి ఇబ్బంది లేకుండా. ఆ తర్వాత సంవత్సరం 1987-88 సంవత్సరాల్లో శ్రీ 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 త్రదండి శ్రీమన్నారాయణ రామానుజ జనజీవ స్వామివారి యొక్క ఆదేశంతో భక్తులు అందరూ కలిసి ఇక్కడ స్వామివారికి ఆలయం కట్టాలని చెప్పి శంకుస్థాపన చేయబడి 89వ సంవత్సరం మే నెలలో వైశాఖ మాసంలో ఈ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది, ఇప్పుడు ఉన్నటువంటి దేవాలయాన్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో వైశాఖ బ్రహ్మోత్సవాలు, అలాగే ఈ యొక్క స్వామివారిని సంక్రాంతి పర్వదినం సందర్భంగా పెట్టారు కాబట్టి ధనుర్మాసంలో అక్కడ జరిగేటువంటి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలు అనే సందర్భంగా జరిగేటువంటి డిసెంబరు జనవరి మాసాల్లో జరిగే ఒక బ్రహ్మోత్సవం, అలాగే వైశాఖ బ్రహ్మోత్సవం, రెండు బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరుగుతాయి. అలాగే స్వామివారి యొక్క 2002 సంవత్సరంలో శ్రీ 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 త్రిడంత శ్రీరామచంద్ర రామానుజ స్వామివారి యొక్క స్వహస్తాల చేత ఈ దేవాలయాన్ని దివ్యక్షేత్రం కావించబడింది. దివ్యక్షేత్రం అంటే ఆళ్వారాధుని ప్రతిష్ఠ చేస్తే చేసినటువంటి దేవాలయం దివ్యక్షేత్రం అవుతుంది. రామానుజుల వారు, నమ్మాళ్ళ వారు, మణవాళ మహాముని అయినటువంటి ముగ్గురు ఆళ్వారిని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయబడి 2002 నుంచి దివ్యక్షేత్రంగా విరాజిల్లుతూ, అప్పటి చైర్మన్ గారు అయినటువంటి శ్రీమాన్ వాడపల్లి సత్యనారాయణ రాజు గారి యొక్క ఆధ్వర్యంలో భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతూ ప్రతి సంవత్సరం కూడాను భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి విశేష కుంకుమ పూజలు, కార్తీక మాసోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, అలాగే ఆళ్వారాధులు, తిరునక్షత్రాలు అంటే పుట్టినరోజులు, ఈ ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిపించబడుతూ ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 6Cగా ఉన్నటువంటి దేవాలయం బీగా అప్గ్రేడ్ చేయబడి, అక్కడ నుంచి 6Aగా ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి చక్కగా విరాజిల్లుతున్నటువంటి ఈ యొక్క దేవాలయం దినదిన ప్రవర్ధమానమవుతూ త్రికాల నివేదనలు, త్రికాల ఆరాధనలతోటి స్వామివారికి విశేష కైంకర్యాలు అవి కూడా జరుపుకుంటూ, మొన్ననే భాద్రపద పౌర్ణమికి స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు పూర్తి చేయబడ్డాయి, 21వ వార్షిక పవిత్రోత్సవం. అలాగే ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాల్లో 33వ బ్రహ్మోత్సవం పూర్తయింది. అన్ని సంవత్సరాల నుంచి ఎక్కడా కూడా నిర్విరామంగా కూడా ఈ స్వామివారి యొక్క కైంకర్యాలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. నేను ఆలయ ప్రధాన అర్చక కిడాంబి మారుతి శ్రీనివాస రామానుజాచార్యులు నా పేరు. నేను ఇక్కడ 25 సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వ బాధ్యతలు స్వీకరిస్తూ ఇక్కడ నిర్వహణ చేస్తూ ఉన్నాం. అలాగే మా యొక్క అర్చక బృందం, ఈవో గారులు, మన దేవాదాయ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయం నిర్వహించబడుతోంది. వారి యొక్క సహాయ సహకారాలు, భక్తుల సహాయ సహకారాలతోటి ఏ కార్యక్రమం చేసినా కూడా నిర్విఘ్నంగా దిగ్విజయంగా సాగేటువంటి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా వారి వారి కోరికలు తీరి స్వామివారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జనాః శుభనో భవంతు, స్వచ్ఛస్థు సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీమన్నారాయణ.